నమస్తే గురువు గారు హరే కృష్ణ తల్లి కోంపల్లి మాధవీలత గారు ఒక బాణం వేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఈసీకి కంప్లైంట్ చేశారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఆవిడ పైన ఏది ఏమైనా అందా హింసను ప్రేరేపిస్తున్నారు ఎలా ఎలా ఏమైనా అందా ఒక్క ఒక సైను బాణం వేసినట్లు కదండి బాములు ఎట్టినే ఎఫ్ఐఆర్ లేవు ఆడపిల్లని నరి నడి రోడ్డు మీద నరికేస్తేనే ఏమీ లేదు బాణంతో ఫోజు కొడితే ఎఫ్ఐఆర్లు కట్టగలిగారు వీళ్ళు మరి రోడ్ల మీద చేసే అరాచకాలకి కడుతున్నారా అయితే ఇందాక ఎవరో చెప్పారు ఆవిడ వస్తే మాతో కరెంటు బిల్లు కట్టిస్తుంది అందుకని మేము ఆవిడ సపోర్ట్ చేయమన్నట్టుగా అంటే చదువుకున్న వాళ్ళు వేరుంటారు చదువుకున్న ఆడవాళ్ళు ఆవిడకి మద్దతుగా మాట్లాడడం నేను చూశాను ఈవెన్ నేను ముస్లింస్ ఓకే ఇంకా చదువురాని బ్యాచ్ ఈ కరెంట్ బిల్లు కట్టడానికి వెళ్తే కొట్టే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకి నచ్చారు కదమ్మా సహజం కదమ్మా ఇప్పుడైనా దొంగ దొంగడంటే ఎవరికి నచ్చుతుంది నచ్చదుగా బాగుంది ఇలాంటి వాడికి ఎఫ్ఐఆర్ కడుతున్నారన్నమాట బాగుంది కానీ గురువు ప్రపంచంలో ఉండవలసిన మతం మానవత్వం దయామతం అది ఉండాలి అక్షరాలు ముఖ్యం కాదు నేను చెప్తున్నా అని చెప్పని చెప్పండి దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు మన ఇరవై ఆరు క్వశ్చన్లు పేపర్ మీరు చూశారుగా మనం ఓపెన్గా చెప్పాం దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు చెప్పండి చెప్పండి వాడు చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలా కాబట్టి ఇది మూర్ఖ మతం అందుకని వాళ్ళు నా బాధ ఏమిటంటే చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేలమ్మ ఇది చాలా మామూలు వాళ్ళు కాదమ్మా నేను చిన్నప్పుడు వాళ్ళం పుష్యమిత్రుడు తాంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీరానులు సువర్ణపుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ నా వారనవోయ్ ఇలా గొప్పవాళ్ళు పుట్టిన నేలమ్మ గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఈ పిచ్చోళ్ళు తయారైపోయి వాతావరణం అంతా కలుషితం చేసి పోని మంచిగా ఉంటే మనం కూడా వెళ్ళిపోదాం ఏముంది నేను చర్చికి వెళ్ళడానికి రెడీగా ఉన్నా వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేస్తా మసీదుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నా వాళ్ళు చెప్పినట్టు నమాజ్ చేస్తాను కానీ అయిపోయాక వాళ్ళు ఇద్దరు నాతో వచ్చి గుళ్ళ బంజేయాలి ఆ సెక్యులరిజం అన్నావు కాబట్టి కాబట్టి సెక్యులరిజం అనేది అబద్ధం ఎడారి మాట మీరు ఇందాకేంటి చెప్పారు వాళ్ళు గొర్రెలు అంటున్నారా నేను అన్నానా గొర్రెలని అన్నానా వాళ్ళ బుక్లో ఉందా మీడియా వాళ్ళని మీరు చెప్పుకున్నారు బయట బొడ్డెట్టింది మీరేనా నేనా మీడియా వాళ్ళు అన్నాను అనకూడదా మిమ్మల్ని అలాగే వాళ్ళ గొర్రెలని వాళ్ళే చెప్పుకున్నారు వాళ్ళ బుక్కుల్లో ఉంది సో వీ కాల్ దెమ్ గొర్రెలు ఈజ్ నాట్ తిట్టు యాక్చువల్గా గొర్రెలు ఈజ్ నాట్ తిట్టు అకార్డింగ్ టు దెమ్ ఆర్ అకార్డింగ్ టు మీ గొర్రెలు అనేది తిట్టు కాదు బొర వాళ్ళకి రెఫరెన్స్గా వాడేది గొర్రు అంతే ఎందుకంటే అది సొంత బుర్ర ఏమి ఉండదు ఒకటి వెళ్తే ఇటు వెళ్తే అటు వెళ్తుంది అంతే వాళ్ళు బుద్ధి వాడరు కదా బుద్ధి వాడరు మనం ఎన్ని చెప్తాం అమ్మా ఎన్నిసార్లు చెప్తాం ఇప్పుడు హుండీలో డబ్బులు వేయకండి చెప్పానా ఎన్నిసార్లు చెప్పాను నేను బహుళ చెప్పాను ఆరు ఏడేళ్ళ నుంచి చెప్తున్నాను సే నోటు హుండీ స్టిక్కర్లు కూడా అంటించాం బోర్డు చోట్ల హుండీలో డబ్బులు వేయద్దు ఆ డబ్బులు పెట్టుకెళ్ళి జవాన్లకు పెట్టు రైతుకు పెట్టు అనాథలకు పెట్టు అభాగ్యులకు పెట్టు పిల్లలకు పెట్టు ఆవులకు పెట్టు చిన్న చిన్న దేవాలయాలు పెట్టి అని చెప్పాం చర్చిలో ఎవడైనా ఒక్క పాస్టర్ మా దేవుడు చాలా శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అని ఫీల్ అయితే దశం భాగాలతో మాకు పని లేదు అని చెప్పని చెప్పండి మొత్తం క్రైస్తవం తోగుంటది ఉండదు అంతే మొత్తం పడగొండదు వాడు ఇంకొక ఎడ్వర్ట్ అని కొట్టిన రాలేదు అతను అసలు టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వాలంటాడు ఓకే హుండీలో డబ్బులు నేను వేయను చెప్తా గుళ్ళకి వెళ్తాను వేయను వేయొద్దని చెప్తాను చర్చికి ఎవరైనా వెళ్ళండి ఏ చర్చికైనా వెళ్ళండి దేశం బాగాలు అక్కర్లేదు ఏక ఏవకాండే అని ఎవరైనా ఒక పాస్ట్ ఒక్కడే ఒక్కడు వాడు అంటాడే హర్ష ఒక్కటి చెప్పు ఏదో ఒకటి చెప్పు ఒక్క పాస్టర్ ఎవరైనా ఒక్కడినన్నా ఒక్కరినన్నా చూపించమని చెప్పు పోనీ ఇంకోటి అడుగుతున్నా నా పూర్వీకులు గొప్పవాళ్ళు నేను చెప్తున్నాను వాళ్ళని చెప్పను మొన్న చెప్పండి నిన్న నిన్న మొన్న ఎవరో ప్రకాశ్ జిల్లా గొర్రె ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడాక ఆ నేను క్రిస్టియన్ అండి అన్నాడు మాకు ఆల్రెడీ స్మెల్ వచ్చిందిలే చెప్పు పేరు డాన్ అని ఉంది తర్వాత ప్రభాకర్ అని చెప్పాడు సరే చెప్పు నేను అన్నాను కాసేపు మాట్లాడాక ఏదో డిస్కషన్ అయింది అయ్యాక మరి టెన్ కమాండ్మెంట్స్లో మూడోది ఏంటి అన్న టెన్ కమాండ్మెంట్స్ అని ఫస్ట్లో అవుతుంది అంటే నేను అంత చదువుకోలేదండి మీరు చదవరు చెబితే ఎండరు పాస్టర్ బ్రెయిన్ వాష్ చేస్తే మీరు పిచ్చి తానా అంటే తందనా అంటారు ఒక్కడు కూడా బైబిల్ చదవరు పొద్దున్న హోమం దగ్గర ఉన్న ఇంకో గొరి ఫోన్ చేశాడు సరే హెచ్కే ట్వంటీ త్రీ తీయండి అన్న అది ఓపెన్ చేసి మొఘళ్ళు కూడా చదవలేరమ్మా నీకు పంపిస్తాను నువ్వు కళ్ళతో కూడా అది బైబిల్లో హెచ్కేల్ ట్వంటీ త్రీ అని ఉంటుంది హెచ్కే ఓకే అదో చాప్టరు నీకు పంపిస్తాను అసలు మొగోళ్ళు కూడా చదవలేరమ్మా ఆడోళ్ళుగా మొఘళ్ళు కూడా చదవలేరు అంత నీచంగా ఉంటుంది అందుకే చాలా దేశాల్లో బైబిల్ బ్యాన్ చేశారు పిల్లలు చదవకూడదు ప్రభు పీఠెడ్ అది అంటే ఇక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే పోనీ మనం నేర్చుకుందాం ఇక్కడ లేనిదేమన్నా ఉంటే మనం కూడా వెళ్ళిపోదాం అమ్మా నా పూర్వీకులు గొప్ప వాళ్ళు అని ఎవరన్నా చెప్పమని చెప్పండి ఏ పాస్టర్ నేను చెప్పగల పోనీ ఒక్క మ్యాండేటరీ ఈ ఒక్క ముక్క విడిగా వేయండి ఈ ఒక్క ముక్క కట్ చేసి వేయండి ఎంతమంది నాతో ఏకీవిస్తారు ముస్లిమ్స్ క్రైస్తవులు హిందువులు ఎలాగే ఎక్కువ దానికి డౌట్ లేదు ప్రతి గుళ్ళో ప్రతి మసీదులో ప్రతి చర్చిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా మాండిటరీ ఏంటంటే పొద్దున్న రాగానే జెండాకి సాల్యూట్ చేసి వందే మాత్రం సాయంత్రం వెళ్ళేటప్పుడు జనగణమ అది మాండిటరీ ఆ సీసీ కెమెరాలు ఉంటాయి ఆడ చెయ్యకపోతే ఆడి పనిష్మెంట్ మసీదు చర్చి గుడి బడి ప్రభుత్వ కార్యాలయం అన్నింటిలో ఆటోమేటిక్గా వందే మాత్రం వచ్చేది దీనికి ఎవడు వ్యతిరేకిస్తాడో వాడిని ఏ దేశం కావో ఆ దేశం పంపించేవే ఒప్పుకుంటారా దేవుడు టాపిక్ ఏం కాదుగా కంట్రీ ఫస్ట్ పోనీ మాటకు ఒప్పుకుంటారా ఒప్పుకున్నప్పుడు కంట్రీలో ఎందుకు కంట్రీ బ్రూట్ యూ షుడ్ కిక్ విత్ బూట్ బికాజ్ బికాస్ ఇదిలా బూట్ కొన్నిపోయిన ఫ్రూట్